జయదేవ్పూర్ మండలంలోని చార్లపల్లి గ్రామానికి చెందిన కదుర్ల ఆంజనేయులు తన స్వంత ఖర్చులతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్థానిక సర్పంచ్ రాచర్ల నరేష్, ఎంపీటీసీ కావ్య దుర్గయ్య, రైతు బంధు మండల కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిల చేతుల మీదుగా విద్యార్థులకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలకు తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు భౌతిక దూరం పాటిస్తూ విద్యాభ్యాసం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం చంద్రం, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఎస్ఎంసీ చైర్మన్ బరిగి నరసింహులు, ముదిరాజ్, స్కూల్ కోఆప్షన్ సభ్యులు బాలకృష్ణారెడ్డి, నాయకులు రవి, రాజు, మల్లేశం, నవాబ్, రవిచంద్రారెడ్డి, గణేష్, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు. నేడు జగదేవ్పూర్ మండలం ప్రాథమిక పాఠశాల చాట్లపల్లిలో మా గ్రామ వాస్తవ్యులైనటువంటి కదుర్ల ఆంజనేయులు గారు మా పాఠశాల పిల్లలకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 1.5 సంవత్సరం తర్వాత పాఠశాలలు రీఓపెన్ అయినాయి. పిల్లలకు కరోనా సంబంధించినటువంటి జాగ్రత్తలు చెప్తూ మాస్కును జాగ్రత్తగా వాడాలని, పిల్లలకు కరోనా విషయంలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, శ్రీనివాసరెడ్డి గారు, బాలకృష్ణారెడ్డి గారు, చైర్మన్ గారు మరియు మిగతా గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి మా పాఠశాల తరఫున ఆంజనేయులు గారికి మరియు గ్రామ పెద్దలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.